తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి చల్లబడిన ఓటుకు నోటు కేసు మళ్ళీ శురువైంది. ఓటుకు నోటు కేసు ఏంది మంగ్లి? ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రాల్ సార్ స్టీఫెన్ సార్ తో దే బ్రీఫ్డ్ మీ అనే కేస్ సావిత్రి. అయ్యో, అప్పుడు కూడా గిట్లనే అన్నావు, ఏసీపీ దూకుడు, ఏసీపీ ఊరుకుడు అని చెప్పినావు. ఏం జరిగింది మంగ్లి? మరి ఏం జరగలేదు గనకనే మళ్ళా శురువైంది. ఏసీబీ ఆఫీసర్లు మళ్ళా జెట్ స్పీడ్ లెక్క ఉరకచ్చు సావిత్రి. చల్లవాడి మూలకు పడ్డ కేసు మళ్ళీ ఇప్పుడు ఎందుకు శురువైనట్టు? అసలు ఫోన్ లో మాట్లాడింది నిజంగా చంద్రాల్ సారా కాదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయ్యో, ఇయాలనే అరెస్ట్, రేపు జైలు ఉంటాడా అనిరి. మరి ఎందుకు ఆగిపోయింది అట్లనే? ఎందుకు ఆగిపోయిందంటే చంద్రాల్ సారు వాయిస్ ఇయ్యలేదు కదా అప్పుడు. ఆ, చంద్రాల్ సార్ వాయిస్ ఇస్తేనే అవుతుందా? ఇంకేడ దొరకదా? నువ్వు పోయి అడగరాదు, చంద్రాల్ సార్ ఇస్తాడేమో. ఏ, నేనెందుకు అడుగుతాబ్బా? చంద్రాల్ సారు దినా మైకుల ముంగడ మాట్లాడతాడు కదా, దాన్ని ల్యాబ్ కి టెస్ట్ కి పంపితే అయిపోతుంది కదా. గట్లా తీసుకపోయి పెడితే మళ్ళా ఇది మిమిక్రీ చేసి పంపిండ్రు అని అంటారు, కేసు మళ్ళా ఆలస్యం అవుతుంది. అయినా గప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండని చంద్రాల్ సార్ మస్తు గరమయ్యా కదా. అవును, చంద్రాల్ సార్ అన్నాడు. అయితే ఏంది? అరే ఏమైందంటవేంది, ఫోన్ క్యాపింగ్ అయిందంటే ఫోన్ లో మాట్లాడింది చంద్రాల్ సార్ అన్నట్టే కదా. అబ్బా, అది నువ్వు నేను కాదు తేల్చాల్సింది, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పాలే కదా. సరే గాని అసలు ఇప్పుడు ఎందుకు ఈ కేసు మళ్ళా మొదలైంది? అయ్యో, అధికారులు స్పందించట లేదని కోర్టులో కేసు వేసిండ్రు సావిత్రి, అది మళ్ళా శురువైంది. ఊబి నయర్తమతో కాయకరును ఏమా? మరి ఇప్పటికైనా కేస్ క్లోజ్ అవుతుందా కదా? ఏముంది, ఆ వాయిస్ మా చంద్రాల్ సార్ది కాదు అని చెప్పి వాళ్ళ పార్టోళ్ళు మళ్ళా ఉల్టా కేసేస్తారు, అది మళ్ళీ ఆగిపోతది. అంటే మరిగ ఈ ఓటుకు నోటు కేసు అసలుకే ముడిపడదితే కదంటవా? మళ్ళీ ఎవరికన్నా అన్న ఇష్టం ఉండి అవసరం వచ్చింది అనుకో, మళ్ళా కేసేస్తారు, కేసు మళ్ళా శురు అవుతుంది. నేను మళ్ళా చెప్తా ఉంటా, ఇంతటితో నా వార్తలు సమాప్తం. నువ్వు బ్రేక్ తీసుకో, నేను వెళ్ళిపోతున్నా. ఏమో మంగ్లి, అయినా ఏ కేసులు మన దేశంలో ఎంబడే క్లోజ్ అయినాయని పెద్ద పెద్ద కేసులే పెండింగ్ లుండి ఆగిపోతున్నాయి. ఇసొంటి కేసులు దిగాలంటే మనం ముసలోళ్ళం కావాల్సిందే.